హలో ఆల్, వెల్కమ్ టు హయాతి రమ్య బ్లాగ్స్. అండి, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను కొబ్బరి చట్నీ అండ్ దోసా చేశాను. సో అది ఎలా చేశాననేది నేను వీడియో క్లిప్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చిని ఆయిల్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను అన్నమాట. అంటే కారము తగ్గే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆలోపు నేను పుట్నాలు ఉన్నాయి కదా, ఇవి పుట్నాలు అంటే వేయించిన వేరుశనగపప్పు అన్నమాట, సారీ వేయించిన శనగపప్పు. ఆ శనగపప్పుని నేను కొంచెంగా దూరంగా వేయించాను, ఎక్కువగా వేయించొద్దన్నమాట. దూరంగా ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలోకి వేయించిన శనగపప్పు అండ్ మన గార్లిక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్లో మనము పచ్చిమిర్చి వేయించాను కదా, ఆ ఆయిల్లోనే కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరి ముక్క అన్నమాట, అది మొత్తం తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అవన్నీ నార్మల్గా వేగిన తర్వాత ఈ పౌడర్ చేసుకున్నాం కదా పుట్నాలు అండ్ వెల్లుల్లిపాయ, సాల్ట్ 2 స్పూన్స్ వేశాను. ఆ పౌడర్లోకి ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టేశాను. మనకి లాస్ట్కి పేస్ట్ ఇలా వచ్చింది. దీనికి నేను పోపు వేస్తున్నాను అన్నమాట. నా స్టైల్లో నేను కొబ్బరి చట్నీ ఎలా చేస్తాననేది పోస్ట్ చేశాను, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగా వస్తే లైక్ చేయండి. ఇక్కడ నేను పోపు దినుసులు వేసుకున్నాను ఆయిల్లో. అండ్ కొబ్బరి చట్నీ కొంచెం తీయగా టేస్ట్ వస్తుంది కదా, పచ్చిమిర్చి 6-7 అలా పడతాయి, చూసుకొని వేసుకోండి. మీరు కారం ఎంతవరకు తినగలరు అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను పోపులోకి, ఒక 3-4 వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కరివేపాకు వేసుకొని పోపు నేను చట్నీలోకి తీసేసుకుంటున్నాను అన్నమాట. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. అంటే కొబ్బరి చట్నీ చాలామంది వేరే వేరేగా చేస్తారు, కానీ నేను ఎలా చేస్తాను, నా స్టైల్ ఎలా ఉందనేది మీకు నేను పోస్ట్ చేశానన్నమాట. నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మా పిల్లలు టీవీ చూస్తున్నారు, ఆ వీడియో క్లిప్ యాడ్ చేశానన్నమాట. నెక్స్ట్ వచ్చి దోశ వేస్తున్నాను. దోశ కోసమని 1/2 స్పూన్ షుగరు అండ్ 1/2 స్పూన్ సాల్ట్, మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా పిండిలోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దోశ వేస్తున్నాను అన్నమాట. దోశ ఎలా వచ్చింది అండ్ మన నేను చేసిన చట్నీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లోకి నేను దోశ వేసిచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఉందనేది టేస్ట్ చేసి చెప్పారు, అది ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూస్తున్నందుకు. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను, కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. తిన్నావారా ఫస్ట్? సూపర్ సన్ను, సూపర్. నువ్వు సూపర్ బిట్టు, సూపర్.